మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అహబ్ రాజు పశ్చాత్తాపాన్ని గురించి ధ్యానించుకుందాం. ఒకటో రాజుల గ్రంథం 21 అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఎందుకంటే మరి ఇప్పుడు మనం ఆగమాన కాలంలో ఉన్నాం, యేసు ప్రభు యొక్క మరి జన్మం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన మన హృదయంలో జన్మించాలి, మన హృదయాన్ని మనం తయారు చేసుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన హృదయాల్లోనే జన్మిస్తారు. కాబట్టి మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడి మన్నించమని యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని ఆయన మనలో జన్మించమని అడగాలి. మన హృదయంలో ఆయన నివసించమని. మరి మరియ తల్లి కూడా యేసుప్రభుని గర్భం ధరించింది. యేసుప్రభు పుట్టిన తర్వాత మరి బాలయేసుని పొత్తి గుడ్డల్లో ఆ తల్లి చుట్టి మరి అక్కడ పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండబెట్టింది కదా. మనం కూడా నేర్చుకున్నాం కరుణ, ప్రేమ, పరిశుద్ధత మన హృదయంలో ఉండాలి. అలాంటి పొత్తి గుడ్డలు మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు, కరుణామయుడు, దయామయుడైన యేసు ప్రభు పుడతారన్నమాట. అందుకనే మనం కూడా పశ్చాత్తాపడాలి. మార్కు సువార్త మీరు చదివితే మరి నూతన నిబంధనలు 4 సువార్తల్లో ముందుగా వ్రాయబడింది మార్కు సువార్త. క్రీస్తు శకం 65లో పేతురు యొక్క శిష్యుడు మార్కు రాస్తాడు. పేతురు బోధించిన దానిని మార్కు రాస్తాడు, అంటే పేతురు సువార్త అన్నమాట. అయితే అక్కడ చూసినట్లయితే ఆ సువార్త బాప్తిస్మ యోహాన్ యొక్క బోధనతో ప్రారంభమవుతుంది. బాప్తిస్మ యోహాను ఏమంటాడంటే, సమయం వచ్చేసింది కనుక మీరు హృదయ పరివర్తన చెందండి, మీ పాపాలని బట్టి మీరు మరి పశ్చాత్తాపడండి, పాపాలని ఒప్పుకొనండి, దేవుడు రాబోతున్నాడు, దేవుని కుమారుడు, ప్రభుకి మార్గం సిద్ధం చేయండి మీ హృదయంలో అని బోధిస్తాడు. మన హృదయంలో మనం కూడా ప్రభుకి మార్గాన్ని సిద్ధం చేయాలి. హృదయంలో ఉన్న పర్వతాలని, లోయల్ని సమతలం చేసి మంచి చక్కటి రాజమార్గాన్ని మనం తయారు చేయాలి. అదే యెషయా 35లో, మరి అలాగే యెషయా 40లో ఈ బాప్తిస్మ యోహాన్ గురించే చెప్పబడింది అన్నమాట. కరుకు మార్గంలన్నీ కూడా సక్రమం అయిపోవాలి, వక్ర మార్గాలు, అవినీతి మార్గాలన్నీ నీతిలోనికి వచ్చేసేయాలి. మన హృదయంలో ఉన్న గర్వం లాంటి పర్వతాలు, మరి లోయల్లాంటి రహస్య పాపాలు అన్నీ కూడా మనం తొలగించుకొని హృదయాన్ని సిద్ధం చేసుకోవాలన్నమాట. అలా సిద్ధం చేసుకున్నటువంటి వ్యక్తుల్లో, మరి పశ్చాత్తాపడిన వాళ్ళలో మనం చూస్తున్నాం సిమోన్ ఇంట్లో పాపాత్మురాలు, జక్కయ్య పశ్చాత్తాపడతాడు, దావీదు పశ్చాత్తాపడతాడు, యెషయా ప్రవక్త పశ్చాత్తాపడతాడు. చూడండి, దావీదు రాజు పశ్చాత్తాపడుతున్నాడు, యెషయా గొప్ప ప్రవక్త పరిశుద్ధ గ్రంథంలోనే, ఆయన కూడా పశ్చాత్తాపడతాడు పాపాలని ఒప్పుకొని. అలాగే అహబ్ రాజు ఆయన కూడా పశ్చాత్తాపడతాడు. మనం కూడా ఇది పశ్చాత్తాప పడవలసిన సమయం. మా అంతరంగంలో పరిశుద్ధాత్మదేవుడు ఇది తప్పు అని చెప్తే అది యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి మన మార్గాన్ని మార్చుకోవడం. పశ్చాత్తాపం అని అంటే పోతున్న మార్గం, అవినీతి మార్గాన్ని మార్చుకొని నీతి మార్గంలోనికి రావడం అన్నమాట. ఇక్కడ అహబ్ రాజు ఎలా పశ్చాత్తాపడ్డాడు మనం తెలుసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 21 అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని అహబ్ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ అహబ్ రాజు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే, ఆయన ఇజ్రాయెల్ రాజుగా ఉండి మరి అబ్రహాం సంతతి వాడు, ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుని యొక్క బిడ్డగా ఉండి అన్యుల స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. దేవుడు నిర్గమ కాండంలో వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత సినాయి పర్వతం దగ్గర వాళ్ళకి బోధించే బోధనలలో ముఖ్యమైన బోధనలో ఒకటి ఏంటంటే, మీరు అన్యుల అమ్మాయిలని పెళ్లి చేసుకోకూడదు, అలా మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు అంటే తల్లిదండ్రులకు చెప్తాడు, మీ కుమారులకి అన్యుల పిల్లల్నిచ్చి పెళ్లి చేయకండి, ఎందుకంటే అమ్మాయిలు
మీ అబ్బాయిల్ని వలలో వేసుకొని వాళ్ళ దేవతల్ని ఆరాధించేలాగా చేస్తారు, అట్లా ప్రేరేపిస్తారు. కాబట్టి అది దేవునికి వ్యతిరేకమైన పాపం కాబట్టి అలా చేయకూడదు అని దేవుడు చెప్తాడనమాట. అది తెలిసి కూడా ఇజ్రాయేల్ రాజు అయ్యుండి కూడా ఈయన మరి సీదోన్ రాజు కుమార్తె ఎద్బాల్ అనమాట, సీదోన్ రాజు ఎద్బాల్ కుమార్తె రాకుమార్తె జెసబెల్ని ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు లెబనాన్ అని అంటారనమాట, ప్రస్తుతం దాన్ని లెబనాన్ అంటారు దేశం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి అత్తగారింటికి వచ్చేటప్పుడు మామూలుగా రావచ్చు కదా, వాళ్ళ ఇంకా ఆమె ఆరాధించుకునే దేవుడిని తీసుకొని వస్తుందన్నమాట. బాలు దేవుడు అనమాట, ఆయనని వాన దేవుడు అని కూడా అంటారు. ఆ దేవుడిని తీసుకొని వచ్చేస్తుంది. ఆ తర్వాత అమ్మాయి నేచర్ ఏంటి అంటే హై హ్యాండెడ్నెస్ అనమాట, అందరి మీద అథారిటీ అధికారం చెలాయించే అమ్మాయి, మరి తన భర్త మీద కూడా అధికారం చెలాయిస్తుంది అనమాట. ఇంకా ఎంతగా అంటే తన భర్త పేరిట ఆమె లేఖలు రాసి తన భర్త సైను అహబ్రాజు అని ఆయన ఎలా సైన్ చేస్తాడో అలా సైన్ చేస్తుంది. దాన్ని అయితే ఫోర్జరీ అంటారు కదా. ఇప్పుడైతే ఒక ప్రిన్సిపల్ లాగా ఇంకొకరు సైన్ చేయడం, బ్యాంక్లో మేనేజర్ లాగా సైన్ చేయడం, లేదా భార్యలాగా సైన్ చేసి డబ్బు తీసుకోవడం. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేశారు, మా ఆయన ఇట్లా చేస్తున్నాడు అక్క అని చెప్పి. విడిపోవడానికి కారణం ఏంటంటే నా కార్డు తీసుకొని ఆయన స్వైప్ చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడని. అలా కూడా ఈమె చేస్తుంది అనమాట. అంతేకాకుండా తను ఈ ఇజ్రాయెల్ దేశంలో తన దేవుడికి 850 గుళ్ళు కట్టించి ప్రతి గుడిలో ఒక పూజారిని ఆమె ఏర్పాటు చేస్తానమాట. కనుక దేవునికి చాలా చాలా కోపం వచ్చేస్తుంది. ఈయన ఏమి అనలేకపోతాడు, తన భార్యని అలా చేస్తుంటే ఆయన ఏమి అనలేకపోతూ ఉంటాడనమాట. దానివల్ల దేవుని యొక్క కోపం ఈయన మీదకి వచ్చేస్తుంది, అహబ్రాజ్ మీదకి వస్తుంది అనమాట. ఒక్కసారి కూడా కరెక్ట్ చేయట్లేదు ఆయన. అలాగే ఆమె ఏం చేస్తే అలా అధికారులందరికీ ఆజ్ఞలు ఇస్తుంది, ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి ఆజ్ఞలు ఇస్తుంటే ఆయన ఏమి అనకుండా ఉంటాడు. తన అధికారం ఇంకొకరు వాడుకోకూడదు. స్త్రీలకు కూడా నేను చెప్తున్నాను, ఒక స్త్రీగా చెప్తున్నాను, మీ భర్త బ్యాంక్ మేనేజర్ అయితే మీరు బ్యాంక్ మేనేజర్ కాదు. ఇంట్లో మీ ఆయనకి భార్య కానీ బ్యాంక్ మేనేజర్ పోస్టుకి మీరు భార్య కాదు. కాబట్టి అక్కడ మనం అధికారం చెలాయించకూడదు. మంచి సలహాలు ఇవ్వాలి. బ్యాంక్ మేనేజర్ అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, బ్యాంకులో డబ్బంతా తీసుకొని రాకండి, అది మనది కాదు. బ్యాంకులో ఉన్న డబ్బంతా మనది కాదండి, అది ప్రజలది. ఇంట్లోకి తీసుకొని రాకండి, మీరు నీతిగా ఉండండి, అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. సామెతలు 3:33 నీతిమంతుల ఇండ్లని ఆయన ఆశీర్వదిస్తాడు, కానీ దుష్టుల ఇండ్లని ఆయన శపిస్తాడు. ఇక్కడ అహబ్రాజు శాపాన్ని పొందుతాడనమాట, దుష్టమైన పనులు తన భార్య చేయడం వల్ల. ఈయననేమో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అందుకే అన్నీ చూసుకోవాలి, పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయి ఎలాంటిది, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, దైవభీతి కలిగి ఉన్నారా, దేవునితో కనెక్ట్ చేయబడి ఉన్నారా అని చూసుకోవాలన్నమాట. సరే, ఇది ఇలా కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఇజ్రాయెల్ దేశమంతా కూడా విగ్రహారాధనతో నిండిపోతుంది. అందువల్ల దేవునికి చాలా కోపం వచ్చి 1 రాజుల గ్రంథం 17 మీరు చూస్తే ఏలియా ప్రవక్తని అహబ్రాజ్ దగ్గర పంపించి చెప్పిస్తాడు దేవుడు, ఇదిగో నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదని. 3.5 సంవత్సరాలు వర్షాలు ఆపేస్తాడు. ఇలా ఆకలేసి వర్షం లేకపోతే పంట ఉండదు, ఆకలేసినప్పుడైనా ప్రజలు నా వైపు తిరుగుతారు అని ఒక ఆశతో అనమాట. కానీ ప్రజలు పాపం ఏం చేస్తారు, రాజు ఎవరిని ఆరాధించమంటే వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారనమాట. ఆ 3.5 సంవత్సరాల తర్వాత దేవునికే బాధ అనిపించి, అయ్యో నా బిడ్డలు ఆకలితో అలమాడుచున్నారని మరలా ఏలియా ప్రవక్తని పంపించి అహబ్రాజ్తో మాట్లాడి, ఆ తర్వాత అహబ్రాజు కార్మేల్ కొండ మీద మరి ఆయన ప్రార్థన చేసి అగ్నిని తీసుకొని వచ్చి ఆ బలిని దహించి వేసి ప్రజలు దేవుని వైపు తిరిగేలాగా చేస్తాడనమాట. ఇది చాలా ముఖ్యమైనది, ఇది కూడా మనం ధ్యానించుకుందాము. ఎందుకంటే ఈ ప్రజల్ని దేవుని తట్టు తిప్పాలి, ఆ అగ్ని మనలో ఉండాలన్నమాట. ఏలియాలో ఆ అగ్ని మండుతూ ఉండేది. అందుకే ఆయన ఎప్పుడూ అగ్ని, ఆయన ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చేస్తుంది, ఆయనను తీసుకొని వెళ్ళడానికి కూడా దేవుడు అగ్నిరథాలని పంపిస్తారు. ఎందుకంటే ఆయన దేవుని కొరకు అగ్నిలాగా మండాడు. మంట దేవుని కొరకు మండాలి మనం, దేవుని వాక్యం కొరకు మండాలి, దేవుని నీతి కొరకు మండాలి, మండుతూ ఉండాలి.
అందుకే బాప్తిస్మ యోహాన్ని గూర్చి కూడా దేవుడు ఏమంటారంటే, యేసుప్రభు ఏమంటారంటే, యోహాను మండుచున్న దీపంలాగా ఉన్నాడు మీ మధ్యలో, ఒక మండుచున్న దీపంలాగా మీకు ఒక నీతి మార్గాన్ని ఆయన చూపించాడు. ప్రతి ఒక్కరం కూడా అలా ఒక మనమే ఒక నీతి మార్గం, ఒక నీతి బైబుల్ లాగా మన జీవితం ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఒక ఊర్లో ఉన్నా, ఒక ఇంట్లో ఉన్నా, ఒక స్కూల్లో ఉన్నా, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నా కూడా ఈయన నీతి మంతుడు, ఈమె అగ్ని అని చెప్పాలన్నమాట. ఇలా ఉండగా ఏం జరుగుతుంది చూడండి. అహాబ్ రాజు ఒకసారి ఇజ్రాయేల్కి వెళ్తాడు. ఆయన ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు మరి సమారియాన్ని రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక పట్టణం అన్నమాట జెజ్రీల్ అంటారు, జెజ్రీల్ ఇజ్రాయేల్ అని. అక్కడ కూడా ఆయనకి ఇంకొక ప్యాలెస్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకేంటి, సమ్మర్ ప్యాలెస్, వింటర్ ప్యాలెస్ అట్లా ఉంటాయి. అయితే ఆ జెజ్రీల్కి వెళ్తాడు ఆయన. ఇజ్రాయేల్ అండి, బై తెలుగులో అయితే ఇజ్రాయేల్, ఇంగ్లీష్లో జెజ్రీలు. ఆ జెజ్రీల్కి వెళ్ళినప్పుడు ఆయన ప్రసాదాన్ని ఆనుకొని, అంటే ప్రసాదాన్ని అంతఃపురం, ఆయన ప్యాలెస్కి ప్రక్కన ఒక ద్రాక్ష తోట ఉంటుంది, అది నాబోతు అని ఒక సామాన్య రైతుకి చెందిందనమాట. అప్పుడు ఈయన చూస్తాడనమాట ఆ ప్యాలెస్కి ఉండడానికి వెళ్ళినప్పుడు, అలా అలా నడుస్తూ నడుస్తూ ప్రక్కన ఉన్న ద్రాక్ష తోటను చూస్తాడు. చూసి ఆ ద్రాక్ష తోటలో ఉన్న నాబోతు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అంటాడు, ఇదిగో నీ ద్రాక్ష తోట నా ప్యాలెస్కి ప్రక్కన ఉంది కదా, కాబట్టి నీ ద్రాక్ష తోట నాకు అమ్మితే నేను నీకు దీనికంటే మంచి ద్రాక్ష తోట ఇస్తాను, లేదంటే నువ్వెంత వెల అంటే అంత ఇస్తాను, నేను ఇందులో కూరగాయలు పండించుకుంటాను అని అడుగుతాడనమాట. చూడండి, అంటే ఆయనకి ఎంతో ఉంది ఈ చిన్న ద్రాక్ష తోట, కానీ మంచితనం కూడా ఉందిలేండి, నువ్వు నాకు ఇచ్చేయని ఊరికి అనలా, ఇంతకంటే మంచి ద్రాక్ష తోట ఇస్తా, లేదా నువ్వు ఇంత డబ్బు కావాలి అంటే అంత డబ్బు ఇస్తాను అని అంటాడు. అయితే నాబోతు అంటాడు, మహారాజా మీరు నన్ను మన్నించాలండి, ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది, కనుక నాకు ఒక సెంటిమెంట్, దీన్ని నమ్మలేను, దయచేసి మీరు మన్నించండి అని మంచిగా మర్యాదగా చెప్తాడు. అయితే ఎప్పుడైతే నాబోతు నేను అమ్మను అన్నాడో, ఈయన ముఖం చిన్న పుచ్చుకుంటాడు, ఆయన ఇగో హర్ట్ అయిపోతుంది. అంటే నేను ఒక పెద్ద రాజుని, ఈయన ఒక చిన్న రైతు నా మాటను కాదన్నాడే అని అదొకటి, తర్వాత ఈ తోట నాకు రాలేదే అని ఇంటికి వెళ్ళి దిగులుగా మంచం మీద పడుకుంటాడు. అన్నానికి రమ్మని పిలుస్తుంది అన్నమాట అతని భార్య జెసబెల్. పిలిస్తే నేను రాను, నేను అన్నం తినను అని విచారంగా పడుకుని ఉంటాడు. ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఇలా అన్నం తినకుండా విచారంగా ఉన్నారు, ఏంటి ఆపద, ఏం ఆపద వచ్చింది మీకు ఇంత విచారంగా ఉండడానికి, చెప్పండి అని అడుగుతుంది అన్నమాట. అడిగినప్పుడు, నేను మన అంతఃపురం ప్రక్కన ద్రాక్ష తోట ఉంది కదా, ఆ ద్రాక్ష తోట మన అంతఃపురంతో కలుపుకుంటే బాగుంటుంది, కూరగాయలు పెంచుకోవచ్చని ద్రాక్ష తోట యజమానుడు నాబోతుని అడిగాను, కానీ నాబోతు ఇవ్వనన్నాడు. ఓ, అదెంత పని, ఇజ్రాయేల్ రాజు సామర్థ్యం ఇంతేనా, ఇంత చిన్న పనిగా మీరు అన్నం తినకుండా దిగులుగా విచారంగా ఉంటారు, రేపు ఈ పాటికి ఆ ద్రాక్ష తోటని నేను మీకు ఇచ్చేస్తాను, ఇప్పిచ్చేస్తాను, అది రేపు నేను మీకు ఇచ్చేస్తాను అని అంటుంది. చూడండి ఆమె మాటల్లో ఏముంది చూడండి, భర్తతో చెప్తుంది నీకు నేను అది ఇప్పిచ్చేస్తాను, రేపు ఈ పాటికి అది మనదైపోతుంది. చెప్పి ఇంకా ఏం చేస్తుందంటే చూడండి, ఎట్లా కుట్రలు పన్నుతుంది ఆమె బ్రెయిన్లో, ఎట్లా కుట్రలు పన్నే పిచాచులు ఉన్నాయి చూడండి. ఈరోజు ఉదయం లేచి నేను బైబిల్ చదువుతుంటే 64 కీర్తన 65 అలా చదువుతుంటే 64 కీర్తన 6 వచనంలో దేవుడు కుట్రలు పన్నే వాళ్ళ మీద హఠాత్తుగా బాణాలు వేస్తాడంట, వాళ్ళు అకస్మాత్తుగా మాయమైపోయేలాగా. ఎప్పుడు కుతంత్రాలు, కుట్రలు పన్నడం, ఇతరులను ఎట్లా నాశించాలని ఆయన హఠాత్తుగా బాణాలు వేస్తే వాళ్ళు హఠాత్తుగా మాయమైపోతారు. అలా చనిపోయాడా అని అనుకుంటాం కొన్నిసార్లు, యాక్సిడెంట్లో ఇలా చనిపోయాడా. దేవుని యొక్క బాణాలు, దేవుడు దుష్టుల ఎడల బాణాలు ఎక్కుపెట్టి ఆయన రెడీగా ఉంచుతాడనమాట. అయితే ఇంకా ఆమె ఏం చేస్తుంది చూడండి, అప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి జెజ్రీల్ అనమాట పట్టణం పేరు, ఆమె పేరేమో జెసబెల్.
ఏమని రాస్తుందంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి జెజ్రీల్ పట్టణంలో ఉన్న అధికారులకి పెద్దలకి లేఖలు రాస్తుందన్నమాట. మీరు ఒక ఉపవాస దినాన్ని నిర్ణయించండి, ఆ ఉపవాస దినం అని ప్రకటించండి, ప్రకటించి ప్రజల్ని పిలవండి, పిలిచిన తర్వాత ఆ ప్రజల ఎదుటకి ఈ నాబోతుని తీసుకొని రండి, ఇద్దరు దుర్మార్గుల చేత కూటసాక్ష్యం చెప్పించండి ఇతనికి వ్యతిరేకంగా, ఈ నాబోతు దేవునికి వ్యతిరేకంగా రాజుకు వ్యతిరేకంగా దేవదూషణ చేస్తున్నాడు, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఆ దుర్మార్గుల చేత కూటసాక్ష్యం చెప్పించి నాబోతుని చంపించేసేయండి అని అహబ్ రాజు పేరిట లెటర్ రాసి, అహబ్ రాజు సైన్ చేసి, రాజు ముద్ర వేసి అక్కడ ఉన్న అధికారులకు అంతా పంపిస్తుంది. పాపం వాళ్ళు అనుకుంటారు రాజు ఇలా చేశాడని చెప్పేసి అనుకొని ఉపవాస దినాన్ని ప్రకటిస్తారు. ప్రజలంతా పాపం నిజంగా ఉపవాస ప్రార్థన అని వస్తారనమాట. అయితే ప్రార్థన అని పిలుస్తారు, లోపల వేరే ఉంటుంది చూడండి. మాకు వాళ్ళని పిలిచి ఇంకా ఇద్దరు దుర్మార్గులకి డబ్బిస్తారనమాట వీళ్ళు. పెద్దలు పెద్దలు ఏం పని చేస్తున్నారు చూడండి. ఇద్దరు దుర్మార్గులకి డబ్బులు ఇచ్చి నాబోతుని ప్రజల ఎదుటకు తీసుకొని రండి, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మోషే ధర్మశాస్త్రంలో తప్పులున్నాయి, పాటించొద్దు, ఈ రాజు కూడా తప్పే, అంతా తప్పే అని రాజు గురించి ఇలా మాట్లాడుతున్నాడు అనగానే, మరి ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం, మరి రాజుకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనగానే వాళ్ళకి ఏమవుతుందంటే ఆవేశం వస్తుందన్నమాట. అమ్మో, చూడ్డానికి ఇంత అమాయకంగా కనబడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడా, దేవునికి వ్యతిరేకంగా రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, రాళ్ళు తీసుకొని చంపండి. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వ్యభిచారంలో పట్టుబడినా సరే రాళ్ళు తీసుకొని చంపాలన్నమాట, చంపండి అని అందరి అలా ఇద్దరు ఎట్లా చెప్తారంటే వింటున్న ప్రజలకు ఆవేశం వచ్చేలాగా చెప్తారు. వాళ్ళు రాళ్ళు తీసుకొని ఆయన వెనకాల పడతారన్నమాట. రాళ్ళు వేసి కొడితే ఇంకా ఒక చోట ఆయన పడిపోతాడు. పడిపోయినప్పుడు అక్కడ రాయి ఉంటుంది, ఆ పెద్ద రాయికి తల పగిలి తల చిట్లిపోయి రక్తం వచ్చేస్తుంది అన్నమాట. వస్తే ఆయన భార్య పిల్లలు వస్తారు, ఆయన భార్య ఏడుస్తుంది, ఎంత అన్యాయం అండి, ఇంత అన్యాయం చేస్తారా, మీరు ఒక్కరు కూడా మాట్లాడరా అని ఆమె నోరు తెరిస్తే ఆమెని ఆమె పిల్లల్ని కూడా చంపేస్తారన్నమాట. అప్పుడు ఆ అధికారులు ఈమెకి వర్తమానాన్ని పంపిస్తారు, మీరు చెప్పినట్లుగానే చేశాము, ఉపవాస దినాన్ని ప్రకటించాము, మరి ఆ ఇద్దరి దుర్మార్గులతో నాబోతుకి వ్యతిరేకంగా కూటసాక్ష్యం చెప్పించాము, ప్రజలు రాళ్ళు తీసుకొని నాబోతుని చంపేశారు, నాబోతు చచ్చిపోయినాడు అని చెప్పి. అప్పుడు ఆ నాబోతు రక్తం కార్చుతూ చనిపోయేటప్పుడు ఆయన భార్య కూడా ఇంత అన్యాయం అండి, ఇంత అన్యాయమా, ఒక్కరు మాట్లాడరాని ఆ నాబోతు చనిపోయినప్పుడు ఆ రక్తం కారుతుంటే అక్కడ కుక్కలు వచ్చి తాగుతాయన్నమాట. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే అవంతా భర్తకు చెప్పదు, అదంతా చెప్పకుండా చెప్తుంది అహబ్ రాజుతో, నాబోతు చచ్చిపోయినాడు, ఇంకా వెళ్ళి ఆయన ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోండి, ఆక్రమించుకోవడం ఏదంటే అది ఆక్రమించుకోవడం. మీరు చదివినట్లయితే ద్వితీయోపదేశ కాండం 27:14 నుంచి ఇతరుల మీ పొలము గట్టుని జరిపేవాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది, అంటే ఇతరులది ఆక్రమించుకునే వాళ్ళు శాపగ్రస్తులను అని ఉంటుంది అన్నమాట. మరి నాబోతు చనిపోయినాడు, పోయి ఆయన పొలం ఆక్రమించుకోండి అంటే కనీసం అడగొచ్చు కదా, ఇంత తొందరగా ఎలా చనిపోయాడు, ఏమైందని అడగడు అనమాట. ఎందుకంటే ఆయన మనసంతా నాబోతు చనిపోయాడు అనే దాని మీద ఉండదు, ఈ ద్రాక్ష తోట ఎట్లా తీసుకోవాలి, కానీ అంత ధైర్యం లేదు, కానీ ఈమెకు ఉన్నాయి దుష్ట పనులు చేయడానికి అనమాట. అప్పుడు ద్రాక్ష తోటకి వెళ్తాడు, ద్రాక్ష తోటకు వెళ్ళి ఇలా ద్రాక్ష గుత్తులు చూస్తూ ఉంటాడు. పైనుంచి చూస్తూ ఉన్నారండి ఎవరు, దేవుడు అనమాట. పైన ఏమి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అండర్ ద సన్ గాడ్ విల్ బి వాచింగ్. దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు, ఎంత కుట్ర పన్నే అమాయకుడిని ఆయన భార్య పిల్లల్ని చంపి ఆ ద్రాక్ష తోటని ఆక్రమించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏలియా అని పిలుస్తాడు, ఏలియా చూడు, అమాయకుడైన నాబోతుని చంపి ఆయన ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఆయనని ఆ ద్రాక్ష తోటలోనే కలుసుకుని నా మాటలుగా చెప్పు, ఇదిగో ఇది చెప్పు అనగానే ఏలియా రెడీగా వెళ్తాడనమాట. వెళ్ళేసరికి అహబ్ అప్పటికే చేరుకొని ద్రాక్ష గుత్తులు చూస్తూ ఉంటాడనమాట.
అప్పుడు ఏలియా అని చూడగానే అహాబ్ రాజుకి కొంచెం భయం వేస్తుంది అనమాట. నువ్వు నా శత్రువు, ఇక్కడికి కూడా వచ్చేసావా నువ్వు అని. అప్పుడు అవును, దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, ఒక అమాయకుడిని చంపి ఆయన ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకుంటావు కదా, కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ చోట అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో మరి అదే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి, ఇదే న్యాయాధిపతి అయిన దేవుడు నీకు ఇచ్చే తీర్పు అని చెప్తాడనమాట. అందుకే ఉపాధ్యాయ గ్రంథాన్ని 15వ వచనమే చూస్తే అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది. ఇది బైబిల్ యొక్క సారాంశం అండి. ద డీడ్స్ యు హ్యావ్ డన్ విల్ కమ్ అపాన్ యువర్ హెడ్. అధికారంలో ఉన్నాను, ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరు అని అమాయకులైన ప్రజల్ని హింసించినప్పుడు పైనున్న దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వేం చేసావో అది నీకు జరుగుతుంది, మంచి కావచ్చు చెడ్డ కావచ్చు అని చెప్తున్నారు. చూడు చూడు దేవుని తీర్పు, ముందుగా కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి, ఆ తర్వాత చెప్తాడు నీ వంశానంతా నేను రూపుమాపుతాను, నీకు పుట్టిన మగవాళ్ళందరినీ పిల్లలు కానీ పెద్దలు అనక అందరినీ చంపేస్తా నేను. నీ పిల్లలు ఈ పట్టణంలో చచ్చిపోతే కుక్కలు పీక్కొని తింటాయి, అక్కడ కూడా కుక్కలు నాకాయి కాబట్టి శాపం అనమాట. ఒకవేళ పొలంలో చచ్చిపోయినారనుకో నీ పిల్లలు రాబందులు పీక్కొని తింటాయి. ఇంకా చూడు నీ భార్య జెసబెల్ గురించి దేవుడు చెప్తూ ఉన్నారు, ఆమె శవాన్ని కుక్కలు పీక్కొని తింటాయి అని ఏలియా ప్రవక్త చెప్పగానే ఆబ్రాజ్కి భయం వచ్చేస్తుంది అనమాట. తన వంశంని నాశనం చేస్తాను, తనకి పుట్టిన మగపిల్లలందరికీ. అందుకే మీకు తెలుసా, తండ్రి చేసిన తప్పులకి కొడుకులు మనుమలు మునిమనుమల్ని నేను 4 తరముల దాకా నేను శిక్షిస్తానని దేవుడు చెప్తారు. నిర్గమకాండం 20 అధ్యాయంలో 6 వచనంలో మొదటి ఆజ్ఞని గురించి చెప్పేటప్పుడు అనమాట, మగపిల్లలు ఎందుకంటే తండ్రి నుంచి కొడుకులు అనమాట అని చెప్తారు. చాలా వణుకుతాడు, మెల్లగా అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి రాజవస్త్రాలు తీసేస్తాడు, గోనె ధరించుకుంటాడు, ఉపవాసం చేస్తాడు, ఏమీ తినడు, ఇంకా గోనె మీదే పడుకుంటాడు. విచారంగా మెల్లగా అడుగులు వేస్తున్నాడు. ఒక్కసారి దేవుని యొక్క తీర్పు వినేసరికి ఆయనలో భయం, హృదయంలో దైవభీతి వస్తుందన్నమాట. మరి బయటికైతే ప్రార్థించలేదు కానీ హృదయంలో కనీసం ఆయనకి భయం వచ్చేసింది. తగ్గించుకుంటున్నాడు, గోనె ధరించడం అంటే నన్ను మన్నించు అని అడగడం అనమాట, నేను తప్పు చేశానని ఒప్పుకోవడం. గోనె మీద కటిక నేల మీద పడుకుంటాడు అనమాట, అన్నమంతా మానేస్తాడు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి చూస్తూ ఏలియాతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చూస్తున్నాడు పరలోకం నుంచి, ఏలియా కూడా ఎక్కడో ఉండి ఇక్కడిది చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఎక్కడో ఉండి కూడా దేవుడు చూపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులకి. చూడు 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 ఏలియా, అహబ్రాజు నాకు దడిసి తగ్గించుకున్నాడు, వినయాన్ని అలవర్చుకున్నాడు, కనుక నేను శిక్షిస్తానని చెప్పాను కదా, ఆ శిక్ష ఇంకొక జనరేషన్కి పోస్ట్పోన్ చేస్తాను. అహబ్రాజు కాలంలో ఆయనను శిక్షించాను, కానీ ఆయన కుమారుల కాలంలో ఆయన వంశాన్ని నేను శిక్షిస్తాను. దేవుడు చూడండి, ఎంత వెంటనే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, వినయాన్ని తెచ్చుకుంటామో, గర్వం తగ్గించుకుంటామో, వెంటనే దేవుని కృప మన మీదకి వస్తుంది, పశ్చాత్తాపం పరలోకాన్ని తెరుస్తుంది. కనుక తగ్గించుకోవాలి. ఇంకా అక్కడ చదివినట్లయితే 1 రాజులు 21:25 ఏమని రాయబడిందంటే, అహాబు వలే దేవుని ఆజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళు ఇంకొకరు లేరంట. అంత దుర్మార్గ పనులు అంటే అంత విగ్రహారాధన ప్రోత్సహిస్తాడు. ఆయన భార్య ప్రోద్బలం వలన కాని పనులు చేసి దేవుని కోపాన్ని రెచ్చగొట్టాడు. భార్య ఇలా ఉండకూడదండి, ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీ భర్తలకి మీరు చెప్పాలి, దేవుని వాక్యం ప్రకారం జీవించాలి, నీతిగా జీవించాలి, మనది కాని డబ్బు ఇంటికి తీసుకొని రావద్దు చెప్పాలి మీరు. ఎందుకంటే ఈ మధ్య ఒక చెప్తూ ఉన్నారు, అమ్మ ఇలా క్రిస్టియన్సే ఇలా బ్యాంకులో ఇలా చేస్తున్నారమ్మా, అవినీతి పనులు చేస్తున్నారు, బ్యాంకు డబ్బు అంత అవినీతిగా వాడుతున్నారు, తప్పు కదా, అలా చెప్పకూడదు, అలా చేయకూడదు అనమాట. హబ్బకు 6:2 మనం చదివినట్లయితే, తమవి కాని వస్తువులను పోగు చేసుకుని వారికి
అనర్థము తప్పదు. ఇంకా అదే అధ్యాయంలో 2:11 మీరు చదివితే, తీర్పు దినాన మీ ఇంటిలోని రాళ్లే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాయి, మీ ఇంటి వాసాల ప్రతిధ్వని వినబడుతుంది. ఈ వాసము ఎట్లా అన్యాయంగా టేబుల్ కింద నుంచి డబ్బు తీసుకొని వచ్చి, స్కూల్లో డబ్బు అంత మోసం చేసి తీసుకొని వచ్చి, ఇదిగో ఈ ఇల్లు కట్టాడని రాళ్ళు మాట్లాడతాయంట. ప్రతి ఒక్కటి ఇంటి వాసాలు మాట్లాడతాయంట, మీరు ఎలా కొన్నారు ఆ వుడ్డుని, ఆ రాళ్ళు ఎట్లా కట్టారు అని చెప్పి అవి మాట్లాడతాయంట తీర్పు దినాన. కనుక ఈ చేతులు, యేసు రక్తంతో కడగబడిన చేతులు, మనది కాని వస్తువులు మనం ముట్టుకోకూడదు. చివరికి మన కష్టార్జితమే మనకి మిగిలిపోతుంది. 128వ కీర్తనలో దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలు పొందుతాడు. తన కష్టార్జితాన్ని తాను అనుభవిస్తాడు, తాను ఆనందాన్ని అభ్యుదయాన్ని బాడయుతాడు. తన భార్య తన లోగిట ఫలించిన ద్రాక్ష తీగవలే ఉంటుంది. తన భోజనపు బళ్ళ చుట్టూ తన పిల్లలు ఓలీవ పిలకలవలే ఒప్పుదురు. ప్రభు సియోన్ నుండి నేను దీవించునుగాక, నీవు నీ బిడ్డల బిడ్డల్ని కన్నులారా చూతుగాక, ఇజ్రాయేళ్లకు శాంతి కలుగునుగాక. మీ కష్టం మాత్రం మీరు ఎప్పుడు తింటారో ఈ దీవెనలు వస్తాయి. మీది కాకుండా వేరే డబ్బు వచ్చిందనుకోండి, ఆ డబ్బు ద్వారా సైతాను ఆ ఇంట్లోకి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు డబ్బు బాగానే ఉంటుంది, ఇలా 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 బెట్టింగ్స్ అని. ఆ తర్వాత అప్పులు 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 చచ్చిపో, ఆత్మహత్య చేసుకో అంటారు, అంటాడనమాట సైతాన్. కాబట్టి మీది కాని డబ్బు ద్వారా సైతాన్ ఇంట్లోకి వచ్చి ఆ ఇంటిని నాశనం చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు చాలా ముఖ్యమైనది అవినీతి డబ్బు ఇంట్లోకి రాకుండా చూసుకోండి. ఒకరిది దోచుకోకుండా చూసుకోనండి. ఇప్పటి నుంచి కూడా యేసు రక్తంలో కడగబడిన చేతులు ఇవి, ఒకరికి ఇచ్చే చేతులు కానీ ఒకరిది పుచ్చుకునే చేతులు కాదు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, మీ సువార్త కూడా మీరు హృదయ పరివర్తనతోనే ప్రారంభించారు. మార్కు సువార్త 1:15 చెప్తున్నారు, కాలము సంపూర్ణమైనది, సమయము ఆసన్నమైనది, మీరు హృదయ పరివర్తన చెందండి, సువార్తని విశ్వసించండి అని. ముందుగా మీ యొక్క సువార్త సందేశం ప్రభా హృదయ పరివర్తనతోనే ప్రారంభించారు. నాయన, మేము కూడా అహబ్రాజు నుంచి ఒక మంచి లెసన్ నేర్చుకోవాలి ప్రభా. మావి కాని వస్తువులు మేము ముట్టుకోకూడదు నాయన తండ్రి. కూట సాక్ష్యాలు చెప్పకూడదు. కుతంత్రాలు కుట్రలు పన్ని అమాయకులని నాశనం చేయకుండా, ఎవరిది దోచుకోకుండా, ఒకరికి ఇచ్చే చేతులుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మా కష్టార్జితాన్ని మేము అనుభవించాలి కానీ ఇతరుల కష్టార్జితం కొరకు మేము ఆశపడకుండా ధనాశ నుంచి మాకు విడుదల దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అహబ్రాజు నుండి మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకొని ఇతరుల వస్తువులు ఎప్పుడూ కూడా జీవితంలో ముట్టుకోకుండా దేవునికి వాగ్దానం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. Our address: Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. Manchu jallo.